दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु मूडु शंकर भट्टुनकु पळनि स्वामी दर्शनमु कुर्वपुर संदर्शनमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరమునందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. మూడు రోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. నాలుగవ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్షయాచించితిని. లోపలి నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచియుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాళ్ళి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తిమీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండ మూల్యమును తెమ్మని బాధించదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగులగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లించవలెను. ఇది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరూనూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు. మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చదననుకుందువా, ఆ దారియును ఇప్పుడు మూసుకొనిపోయెను అని అనుచుండిరి. స్థితిపరుడనైన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు, నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్యా విధేయుడనైన నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీయును నాకు బాగుగా తెలియును. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును అని బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వరపోయి తిని, శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు ఇంటికిని పోయి తిని ధన సహాయము మాట అటుంచి ఒక్కరును పట్టెడు అన్నమును పెట్టువారే కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా, ఇప్పటి వరకును నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడవైతివి. అప్పుడు నేను ఇట్లాంటిని, అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువారు సర్వసమర్థుడైన శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదటలో కూర్చొనెదము. ఆ పైన శ్రీ దత్తప్రభుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు వల్లెయ్యనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్ములను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది, అందుచేత మీరు వెంటనే మాతో రావలసినది అని విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లాంటిని. నేను ఒంటరిగా రాజాలను. నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవలెనని చెప్పితిని.
దానికి రాజభటులు వల్లేయనిరి. మమ్ములను గుర్రములపై కూర్చొండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరూ గమనించి ముక్కు మీద వ్రేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్లిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలాసేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ దత్తదేవా దిగంబర అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతి వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చట ఉందురు? శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికి నీగల సంబంధమేమి? దయవుంచి తెలుపవలసినదని కోరెను. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయేగాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేణోళ్ళ శ్రీవల్లభ స్వామిని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలనను, వైష్ణవులు శివదూషణ చేయుట వలనను పాపమును మూటగట్టుకునుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవ దూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూత్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయును రుణపడియున్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబూత్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణునకు ఇచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళి తనము పోయి ఆమె సాధువర్తనురాలాయెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతము గుర్యాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురి అనగా గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశమునేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారిని నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట చేసుకుని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్నమీదట వారిని ఎప్పుడు దర్శించెదనా అని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధమహాత్ములు ఒకరున్నారని విని కొండ కోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి మాధవ శంకరులు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగానే మమ్ము పేరుతో పిలవగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీస్వామి, నాయనా, శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను ఈ దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ.
జీవన్ముక్తులైన వారు జనన మరణ రూపమైన సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినది. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచునేయుండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్తరక్షణార్థము అవతరించుచునేయుండును. నాయన శంకర, నీవు విచిత్రపురమున కానాద మహర్షి గురించి వారి కణసిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కానాద మహర్షి కణసిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుడు. కానాద మహర్షి గురించి, వారి కణసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్ష్యలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటేనూ సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏది స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటేనూ కూడా సూక్ష్మస్థితిలో దత్తప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వ మంత్రములు కుండలిని అందే కలుగును. దానియందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు మూడు పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రమునందలి నాలుగవ పాదము పరోరజసి సావధోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి అందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము కూడా అను పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితము. 8 అనునది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవులక్ష్మి అని అనుచుండెడివారు. జీవులందరికీ పతిస్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది 9 సంఖ్యను, లక్ష్మి అనునది 8 సంఖ్యను, దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నవి. దో చపాతి దేవులక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దో చౌపాతి దేవులక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించుము. నాయనా శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ ద్వాదశ భేదములతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగియుండును.
మానవ శరీరముతో శ్రీపీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు ఇచ్చటకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతమిక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీనారాయణుని బ్రహ్మ కమలములతో పూజించిరి. ఆ బ్రహ్మ కమలములన్నీయూ ఇచ్చట శ్రీ చరణముల కడ పడుచుండుట గమనించి తిని వారు దేశకాలములకు అతీతులు అని వచించెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.